తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడు భార్య బంధువులు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం బాటా జంగాలపాలెం సమీపంలో నల్లపాలెం గ్రామానికి చెందిన మద్దాల హేమగిరి సబ్బవరం జాతీయ రహదారిలో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించడంతో మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై సబ్బవరం సీఏ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ప్రమాదం జరగడం వాస్తవమని, దీనిపై కేసు నమోదు చేసి మృతుడి బాడీని పోస్ట్ మార్టంకు పంపించామని తెలిపారు. అయితే మృతుడి బంధువులు యాక్సిడెంట్ చేసిన వారు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో సలెండర్ అయిపోయింది. సలెండర్ అయిపోయిన మనిషి బయటికి రాలేదు. ఏదో ఆవుల బేరం, గేదెల బేరం లాగా 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను. నా కొడుకు 5వ సంవత్సరం కొడుకు, 3వ పాప, వీళ్ళు అడ్డుకొని నేను ఎక్కడికి సబ్బవరం మండలం నల్లరేగుల పాలు. ఇల్లు లేదు, ఓకలు లేదు, భూమి లేదు, పొట్టలేదు. ఆడు 5,000 ఇస్తానమ్మా, 10,000 ఇస్తానమ్మా, 20,000 ఇస్తానమ్మా. నా మొగుడు 1,00,000 మొగుడు ఎవరు మిలిటరీ నుండి వచ్చాడట. మిలిటరీ అనేవాడు ఎవరైనా సరే ప్రజలు కాపాడాలి. ఎక్కడి నుండి వచ్చి నా మొగుడు తీసేసాడు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు అమ్మా? గుడ్డి అని పేరు ఏదో ఉందా నీకు? గుడ్డి అని పేరు మధ్యాహ్నం 12:30 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వరకు కనీసం బాడీ ఎక్కడుందని కానీ ఏం జరిగిందని కానీ యాక్సిడెంట్ తీసుకున్న నాదురు అయితే ఎవరూ లేరు. దానివల్ల మేము వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేస్తే ఆ ఎక్సర్స్ మన నాయన కారు ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ డ్రింకింగ్ చేసి ఇదే కారు పక్కన కారు టీఆర్ నెంబర్తో వచ్చి గుద్దాడు. డ్రింక్ అండ్ డ్రైవింగ్ కూడా పక్కన వాళ్ళు చెప్తున్నారు. ఫుల్ తాగేసి ఉన్నాడంత కారులు ఉన్నాయన. అయితే ఆయన నిన్న సాయంత్రం స్టేషన్ తీసుకొచ్చారు. ఈరోజు వరకు కనీసం ఏం జరిగిందని కూడా లేదు. మేము వచ్చి ఈరోజు అడిగితే మేము 5,000 ఇస్తాం, అంతకన్నా మేము ఇచ్చుకోలేము. నేను ఎక్సర్విస్ మ్యాన్ని, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు తప్ప మేమైతే పైస ఇవ్వలేము అని అంటే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు మేము వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే దానికి కూడా ఏం స్పందన అనేది ఏం లేదు. చిన్న పిల్లలతో ఉంది అమ్మాయి, అమ్మాయి బాధ్యత అనేది ఏమైనా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దాని బాధ్యతగా మేము చేయగలం అడిగాం. పోలీసులు అయితే మాత్రం మేమైతే చట్టపరంగా మేము కేసు పెడుతున్నాం. ఆయన నుంచి మేము డిమాండ్ చేయడానికి అయితే ఏమీ లేదు. మీరు ఏమైనా మాట్లాడాలంటే మేము లోపలికి వెళ్ళి మాట్లాడితే ఆయన వెర్షన్ అయితే అలా ఉంది. నేను ఇచ్చుకునేది అయితే 5,000 10,000 గట్టిగా అయితే 30,000 సమాధానం అయితే రావట్లేదు. నేను ఏం చేసుకోవాలి, నేను కోర్టులో చేసుకుంటాను అంటే మీకైతే నేను ఏం చేయవచ్చు సమాధానం చెప్తున్నారు. అంటే జెర్సీ జెర్సీ కంపెనీ ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 102/2021 అంటే సెక్షన్ 304A ఐపీసీ కింద నమోదు చేశాము. ఇందులో మద్దాల సత్యవతి అన్న ఆవిడ కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళ అబ్బాయి కొడుకు మద్దాల హిమగిరి అన్న అతను, ఇతను జెర్సీ డైరీలో పనిచేస్తుంటాడు ఆయన వర్కర్గా. ఆయన నిన్న ఆ ప్లాంట్లో వర్క్ ముగించుకొని మధ్యాహ్నం సుమారు 12:45 టైంలో ఆయన టూ వీలర్ మీద సర్వీస్ రోడ్లోంచి వస్తూ మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యారు. హైవే, నేషనల్ హైవే మీద వెళ్తే ఆ సమయంలో సబ్బవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఒక కారు అని స్పీడ్గా వచ్చి అతనికి ఢీ కొట్టడంతో అతను స్పాట్లో చనిపోవడం జరిగిందండి. ఇంజరీస్ అయ్యి, మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి దాని మీద కేసు నమోదు చేశాము. పంచనామా కూడా చేయడం జరిగింది. పోస్ట్ మార్టం పనిచేస్తుంది.
అంటే వాళ్ళు చాలా మంది అందులో నిరక్షరాస్యులు ఇల్లిటరేట్స్ ఉన్నారండి తెలియని వాళ్ళు. ఎఫ్ఐఆర్ అయింది, ఇంక్వెస్ట్ ఇప్పుడు అయింది, దర్యాప్తు అదే, దర్యాప్తు ముగిసిన తర్వాత అతను చేస్తాము. వాళ్ళు ఏమంటే అక్యూజర్ వైపు నుంచి ఏమైనా ఆర్థిక సాయం కోసం వాళ్ళు చూశారు, దాని గురించి మనకి చేయమంటున్నారు. అది మన చట్ట పరిధిలో ఉండదు కాబట్టి మనం చట్టపరంగా ఏం చేయాలో అది న్యాయ చేస్తాము. ఎక్యూజర్ ఎవరు సార్? ఎవరు ఏ పేరు? ఇతను ఎక్యూజ్డ్, ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకుంటామండి. కార్ నెంబర్ అయితే AP31ZQ DR6583. అలాగే అది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఆ కార్కి తెలిసిందండి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టు. అది కూడా దర్యాప్తులోనే తీసుకొని వస్తుంది. ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత చట్టపరంగా మేము అని తెలుస్తుందండి. డీటెయిల్స్ ఇంకా తీసుకుంటాము. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డ్రైవర్గా పనిచేస్తారని చెప్తున్నారు. తను 304 రాస్తున్నాను, 304 కేసు రిజిస్టర్ చేశాము. ఇప్పుడు సర్పంచనామా ఉంటుందండి, సర్పంచనామా అయిపోయింది. పోస్ట్ మార్టం ఎన్టీఆర్ హాస్పిటల్ అంతా.